హాయ్ అండి, నేను మిస్సెస్ సాయి. వెల్కమ్ టు అవర్ ఛానల్ స్మార్ట్ కార్నర్స్ తెలుగు. ఇప్పటి వరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ లైక్. లెట్స్ స్టార్ట్ ద రెసిపీ. కీప్ వాచింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ. ఈరోజు మనం కోకోనట్తో కర్రీ లేదా పులుసు అంటారు దీన్ని. మనం టామరండ్ అవి యూజ్ చేస్తాం కాబట్టి పులుసు అంటారు. ఇది చాలా స్పెషల్ అండ్ చాలా టేస్టీ రెసిపీ. 1 కోకోనట్ గ్రేట్ చేసుకుని తీసుకోండి. 1 బిగ్ సైజ్ ఆనియన్, 4 మిర్చి, టామరండ్ లెమన్ సైజ్, చిన్న లెమన్ సైజ్ అంత టామరండ్ నుంచి పల్ప్ తీసుకోండి. తర్వాత మనం వాటర్ కంటెంట్ యాడ్ చేసుకోవచ్చు. 2-3 టేబుల్ స్పూన్స్ ఆయిల్, క్రషర్డ్ గార్లిక్ ఒక 5-6, డ్రై రెడ్ చిల్లీ ఒక 3, కర్రీ లీవ్స్. పోపు కోసం మనం ఆవాలు, జీలకర్ర, 1 పించ్ ఆఫ్ మెంతులు తీసుకుందాం. అంటే దీంతో టేస్టీ అండ్ హెల్దీ రెసిపీ మనం ఈరోజు తయారు చేసుకోవచ్చు. లెట్స్ స్టార్ట్ ద ప్రాసెస్. మనం చెప్పినట్టుగానే ఆయిల్ని యాడ్ చేసుకుని ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం దాంట్లోకి గార్లిక్ని యాడ్ చేసుకోవచ్చండి. క్రషర్డ్ గార్లిక్ యాడ్ చేయండి. గార్లిక్ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మనం పోపు యాడ్ చేసుకోవచ్చు. ఈ గార్లిక్ ఇలా ఫ్రై అవుతున్నాయి కదండి, ఇప్పుడు ఇందులోకి మనం ఆవాలు, జీలకర్ర, మెంతులను యాడ్ చేసుకోవచ్చు. ఇవి కూడా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఎండుమిర్చి, కర్రీ లీవ్స్ని యాడ్ చేసుకోవచ్చు. చాలా సింపుల్ అండ్ ఫాస్ట్గా అయిపోతుంది కర్రీ, కానీ చాలా డెలీషియస్గా ఉంటుంది. అందరూ కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఆనియన్ మిర్చిని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఆనియన్ కొద్దిగా త్వరగా కుక్ అవ్వడానికి కొద్దిగా సాల్ట్ని మనం చల్లుకోవచ్చు. ఇవి త్వరగా కుక్ అవ్వడానికి లిడ్తో క్లోజ్ చేసి ఉంచుదామండి. చాలా సిమ్లో పెట్టుకుని ఇవన్నీ కూడా మనం ఫ్రై చేసుకోవచ్చు. ఆనియన్ బాగా ఫ్రై అవ్వని అవసరం లేదు, ఎందుకంటే టామరండ్ పులుపు పట్టుకుని ఆనియన్ పీసెస్ కూడా చాలా పుల్లగా టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు ఇందులోకి మనం కొద్దిగా హల్దీ, రెడ్ చిల్లీ పౌడర్ యాజ్ యువర్ టేస్ట్ యాడ్ చేసుకోండి. అలాగే కొద్దిగా సాల్ట్ని కూడా యాడ్ చేద్దాం. ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత ఒకసారి కలిపేసుకుని కోకోనట్ని యాడ్ చేద్దామండి. కోకోనట్ గ్రైండ్ చేసుకుని ఉంచుకున్నాం కదా, దాన్ని కూడా యాడ్ చేసి ఈ కోకోనట్ అంతా కూడా ఒకసారి ఇలా మిక్స్ చేసుకుందామండి. కోకోనట్ అంతా కూడా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి మనం టామరండ్ పల్ప్ను కూడా యాడ్ చేసుకోవచ్చు. టామరండ్ పల్ప్తో పాటు ఒక 2 బౌల్స్ ఆఫ్ వాటర్ని కూడా, నేను ఏ బౌల్తో అయితే టామరండ్ పల్ప్ వేసానో అదే బౌల్తో 2 బౌల్స్ వాటర్ కూడా యాడ్ చేస్తున్నాను. ఇది కొద్దిగా బాయిల్ అయ్యే వరకు కూడా దీన్ని మనం లిడ్తో క్లోజ్ చేసి ఉంచుకోవచ్చండి. ఈ పులుసు అంతా కూడా కొద్దిసేపు ఒక 2 మినిట్స్ వరకు మనం కుక్ చేద్దాం, అప్పటి వరకు లిడ్తో క్లోజ్ చేసి ఉంచుదాం. నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం. ఇప్పుడు చూద్దామండి ఎంతవరకు అయిందో. వావ్, పులుసు అంతా కూడా బాగా కుక్ అయిపోయింది. ఈ ప్రాసెసింగ్లోనే మనం ఉప్పు, కారం అన్నీ కూడా టేస్ట్ చూసుకొని మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. లాస్ట్ అండ్ ఫైనల్గా మనం షుగర్ని కానీ జాగరీని కానీ యాడ్ చేసుకోండి. ఈ కర్రీలోకి చాలా టేస్ట్ యాడ్ అవుతుంది. నేనైతే షుగర్ యాడ్ చేశాను. యాడ్ చేసిన తర్వాత ఒకసారి మిక్స్ చేసేసుకుని స్టవ్ ఆఫ్ చేసేయచ్చు. దీన్ని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోవచ్చు. చూసారు కదండి, మన టేస్టీ అండ్ ట్రెడిషనల్ కొబ్బరి పులుసు రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా హెల్దీ ప్రాసెస్లో మీ అందరికీ చెప్పాను. ఒకసారి అందరూ కూడా మస్ట్ అండ్ షుడ్గా ట్రై చేయండి. టేస్ట్ ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇదేనండి నా లంచ్ ప్లేట్ మెను. ఇవన్నీ కూడా నేను హోమ్ మేడే, ఇవన్నీ కూడా నేను ప్రిపేర్ చేసినవే. వీటిలన్నీ లింక్స్ కూడా మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చేసిన కొబ్బరి పులుసు, తర్వాత నేను చేసిన కొబ్బరి పొడి, మాగాయ పచ్చడి, రైస్ కామన్గా అందరూ చేసుకునేదే, చల్ల మిరపకాయలు, పాపడ్స్ కూడా హోమ్ మేడేనండి. ఊర్లో చేస్తారు, అక్కడికి వెళ్ళినప్పుడు తప్పకుండా వీడియో తీసి మీకు షేర్ చేస్తాను. పాపడ్స్ కూడా హోమ్ మేడే తయారు చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా హోమ్ మేడే. మీకు అన్నీ కూడా లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. అందరూ కూడా కంపల్సరీ చెక్ చేయండి.
ఇలాగే టేస్టీ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం మా ఛానల్ వాచ్ చేయండి. కీప్ వాచింగ్. థ్యాంక్ యూ.